హాయ్ అండి పద్నాలుగవ భాగం వినే ముందు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి విద్య హరి మీద మరీ హోప్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో విశ్వ అబ్రాడ్ నుంచి రానే వస్తాడు అతను రావటంతో విద్య సంతోషంగా అతన్ని రిసీవ్ చేసుకుంటుంది అలా వారు కారులో వెళ్తూ ఉండగా విశ్వ విద్య వైపు చూస్తూ ఏంటి ఇంత సడన్గా నన్ను రిసీవ్ చేసుకున్నావు అని అనుమానంగా అడుగుతాడు ఆ మాటకు విద్య లోపల కొంచెం కంగారు పడినా బయటకు చూపించదు మామూలుగానే నటిస్తూ ఏం లేదన్నయ్య వస్తున్నావని రిసీవ్ చేసుకుందామని వచ్చాను అని చెబుతుంది విశ్వ ఆమె వైపు చూస్తూ నువ్వు ఏ పని చేసినా దానికంటూ నీ సొంత కారణాలు నీకు ఉంటాయి నిజం చెప్పు అని సీరియస్గా అడుగుతాడు ఆ మాటలకు విద్య ఏం చెప్పలేక సరే ఇంటికి వెళ్ళాక చెప్తాను అని అంటుంది విశ్వ కూడా సరే అని తల ఓపి వారు ఇంటికి వెళ్తారు అలా ఇంటికి వచ్చాక విశ్వ వాళ్ళ అమ్మ నాన్న అతన్ని సంతోషంగా రిసీవ్ చేసుకుంటారు విశ్వ వాళ్ళ అమ్మ నాన్న బిజీ అయ్యాక విద్యతో సోఫాలో కూర్చుని ఇప్పుడు చెప్పు అని సీరియస్గా అడుగుతాడు విద్య తలదించుకొని అనయ్య నువ్వు యుఎస్ వెళ్ళాక నేను హరిగారితో ప్రాజెక్ట్ చేస్తూ ఉండగా అతన్ని చాలా ఇష్టపడ్డాను నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెబుతుంది ఆ మాటలు విన్న విశ్వ ఆమె వైపు చూస్తూ ఇదెప్పటి నుంచి అయినా హరిని చూసి చూడగానే అతని వర్క్ గురించి ఆలోచించు కానీ అతను ఎలాంటి వాడు ఏంటి అని ఆలోచించావా అసలు అని అడుగుతాడు విద్య అతని పక్కన కూర్చొని విశ్వా చేయి పట్టుకుని అన్నయ్య వర్క్ విషయంలోనే అంత సిన్సియర్గా ఉన్నాడంటే ఖచ్చితంగా రిలేషన్షిప్ విషయంలో ఖచ్చితంగా సిన్సియర్గా ఉంటాడు సో నాకు హరి కావాలి అని మొండిగా చెప్తుంది విశ్వ తన నుంచి తన చేయి విడిపించుకుని తన తల పట్టుకుని విద్య బయట రోమర్స్ ఉన్నాయి హరికి ఇదివరకే పెళ్ళి అని సో ఆ విషయం తెలుసా నీకు అని అంటాడు ఆ మాటలకు విద్య లేదన్నయ్య నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడాను ఆమె వన్ ఇయర్లో హరికి ఎలాగైనా పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారట ఈ విషయం నాతో కూడా చెప్పింది అలాగే ఆమె నాతో కూడా బాగా టైం స్పెండ్ చేస్తుంది ఆమెకు నేను బాగా నచ్చాను తెలుసా అని అతనితో చెప్తుంది ఆ మాటలకు విశ్వ ఎంతగానో ఆశ్చర్యపోతాడు అలాగే ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే హరి వాళ్ళ అమ్మగారు ఒక సంవత్సరంలో పెళ్లి చేస్తాను అన్నది అంటే ఇది ఆలోచించాల్సిన విషయం కానీ బయట రూమర్స్ ఎందుకున్నాయి హరికి పెళ్ళి అని వాటిని నమ్మాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు అతని ఆలోచనల్ని గమనిస్తున్న విద్య అతని చేయి పట్టుకుని నీకు తెలుసు కదా నేను ఏదైనా కావాలి అని అడిగితే చిన్నప్పటి నుంచి అందరూ ఇచ్చారు నాకు ఇప్పుడు హరి కావాలి ప్లీజ్ విశ్వ నాకు సహాయం చేయవా హరి హరిని నా లవ్లో పడేయటానికి అని అతన్ని అడుగుతుంది విశ్వ ఆమె వైపు చూస్తూ నువ్వు అతన్ని ప్రేమలో పడేయటానికి నేనెలా సహాయం చేయగలను అయినా ఇదేమైనా ఆట అనుకుంటున్నావా ఒకరు హెల్ప్ చేస్తే నీకు ఒకరు పడిపోవడానికి ఇది జీవితం నీకు నువ్వే సహాయం చేసుకోవాలి విద్య అటువంటప్పుడు ఖచ్చితంగా ఎవరో నీకు సహాయం చేయరు అలాగే నాకెందుకో ఈ హరి నీకు కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది నా మాట విను ఆ హరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అతన్ని పూర్తిగా ప్రేమించమాక అర్థమైందా అని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కానీ విద్య మొండితనంతో లేదన్నయ్య నాకు అతను కావాలి నాకు అతను బాగా నచ్చాడు చూడు ఈ వైజాగ్లోనే అతనికి మంచి పేరు ఉంది బిజినెస్ బాగా చేస్తాడు అలాంటి వ్యక్తికి భార్య అవ్వాలని ఎవరైనా కోరుకుంటారు అలాంటిది వాళ్ళ అమ్మగారికి నేను నచ్చాను అంటే ఖచ్చితంగా అతను కూడా ఒప్పుకుంటాడు సో నేను డెసిషన్ మార్చుకోదలుచుకోలేదు హరి విషయంలో నాకు హరి కావాలి కావాలి అంతే అని మొండిగా ఉంటుంది విశ్వ కోపంగా నువ్వు ఇలాగే చేశావంటే నేను మీ నాన్నకి చెప్తాను గుర్తుందిగా మీ నాన్న నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడో అని అతను ఆమెకు గుర్తు చేస్తారు ఆ మాటలు విన్న విద్య కోపంగా విశ్వ వైపు చూస్తూ అన్నయ్య నువ్వు కానీ నాన్నకు ఏ విషయమైనా చెప్పావు అంటే నేను ఇంటి పైకెక్కి దూకేస్తా నువ్వు నన్ను ఆపాలని చూసినా ఏదో ఒకటి చేసుకుంటా అటువంటప్పుడు నన్నెవరూ కాపాడలేరు అని అతన్ని తన చావుతో బెదిరిస్తుంది ఆ మాటలకు విశ్వ కోపంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని గట్టిగా అరుస్తాడు విద్య కూడా అంతే గట్టిగా నేను నిజమే చెప్తున్నాను అని గట్టిగా అరుస్తుంది వారి మాటలకు విశ్వ వాళ్ళ అమ్మ నాన్న బయటకు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని విశ్వ అని అడుగుతారు వాళ్ళ అమ్మ నాన్న రావడంతో విశ్వ మామూలుగా మారి ఏం లేదు నాన్న జస్ట్ మాట్లాడుకుంటున్నాం ఆఫీస్ గురించి చిన్న చిన్న తప్పులు జరిగాయని చెప్తుంటే ఇవన్నీ ఎలా జరిగాయి అని అడుగుతుంటే తను అలాగే చెప్తుంది అంతే అంతకుమించి ఏమీ లేదు అని నార్మల్గా చెబుతాడు ఆ మాటలు విన్న విశ్వ వాళ్ళ అమ్మ నాన్న కొంతసేపటికి సరే అని అంటారు కానీ ఏమీ మాట్లాడరు విశ్వ విద్య వైపు కొంచెం కోపంగా చూసి నేను రేపటి నుంచి ప్రాజెక్ట్ దగ్గరికి వస్తాను ఇక నుంచి ఎటువంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతన్ని చూసిన విద్య ఏమీ మాట్లాడలేక సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ తర్వాత రోజు విద్య ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తారు వారు వచ్చేసరికి హరి సాయి లక్ష్మి ముగ్గురు ప్రాజెక్ట్ వర్క్ విషయాలు చూసుకుంటూ ఉంటారు వారిని చూసిన విద్య వెంటనే విశ్వాని అక్కడికి లాక్కొని వెళ్తుంది విద్య హరిని చూసి గుడ్ మార్నింగ్ హరి గారు ఇప్పుడే వచ్చారా ప్రజా ప్రాజెక్ట్ దగ్గరికి అని ఎగ్జైట్మెంట్గా అడుగుతుంది హరి అవును అని తల ఊపుతాడు కానీ ఏమీ మాట్లాడడు అది విద్యకి మామూలే కావడంతో హరి పక్కనే ఉన్న లక్ష్మిని చూస్తూ నీకు చెప్పాను కదా అన్నయ్యా లక్ష్మి ఇక్కడ హరి గారితో పనిచేస్తుందని చూడు నేను చెప్పింది నిజమే అని అంటుంది విశ్వ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి లక్ష్మీ వైపే చూస్తూ ఉంటాడు లక్ష్మి కూడా మామూలుగానే ఉంటుంది కానీ అంతగా పట్టించుకోదు ఆమె చెప్పిన మాటకు లక్ష్మి వైపు చూస్తుంది కానీ ఏమీ మాట్లాడదు విశ్వ అవును అన్నట్లుగా తల ఊపి హరి గారు ఈ ప్రాజెక్టు ఎలా జరుగుతుంది అంతా కరెక్ట్గానే ఉంది కదా అని హరితో మాట్లాడతాడు హరి కూడా అవును అని తల ఓపుతూ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలు చెబుతూ ఉంటాడు అలా వారు వర్క్ గురించి మాట్లాడుకుంటూ ప్రాజెక్టు మొత్తం తిరిగి చూస్తూ అన్నింటికి సంబంధించినవి మాట్లాడతారు అలా ఆఫ్టర్నూన్ అవుతుంది ఇంతలో విద్య అక్కడికి వచ్చి ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా ఎందుకని మనం ఇక్కడ దగ్గరలో ఉన్న కొత్త రెస్టారెంట్కి వెళ్ళకూడదు అని సజెస్ట్ చేయడంతో అందరూ సరే అని ఆ రెస్టారెంట్కి వెళ్తారు అలా వాళ్ళు లంచ్కి అక్కడికి వచ్చేసరికి అక్కడ విజయ్ భవానీ అభి ముగ్గురు కలిసి ఉంటారు వారిని చూసిన లక్ష్మి సంతోషంగా వారిని పిలుస్తుంది వాళ్ళు కూడా సంతోషంగా పలకరించడంతో అందరూ కలిసి ఒకే చోట కూర్చుంటారు విజయ్ హరి వైపు చూసి ఇంతకీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అని మామూలుగా అడుగుతాడు హరి కూడా మామూలుగానే ఏముంది అంతా నార్మల్ ఇంకా త్రీ మంత్స్లో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది అని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు భవానీ వైపు చూసి మీరెప్పుడు వచ్చారు విశ్వ గారు నేను అసలు మిమ్మల్ని పలకరించడమే మర్చిపోయాను అని అతన్ని మామూలుగా పలకరిస్తుంది విశ్వ మామూలుగానే జస్ట్ నిన్నే వచ్చాను ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూద్దామని ఈ ప్రాజెక్ట్ వైపు వచ్చాను భవానీ గారు అని అంటాడు అతని మాటలు విన్న భవానీ వెటకారంగా నవ్వుతూ అంతేలేండి అందరూ ఎప్పుడు పని పని అంటూ ఉంటారు కొంచెం నిన్నే కదా వచ్చింది రెస్ట్ తీసుకోకుండా ఎప్పుడు పని మీదే పడుతుంటారు ఇప్పుడు పని చేయకపోతే ఒక్కరోజు లీవ్ తీసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి అని అంటుంది ఆ మాటలకు విశ్వకి ఏం చెప్పాలో అర్థం కాదు విజయ్ ఆమె చేపట్టుకుని తన వైపుకు లాక్కుని ఏం చేస్తా అని చెప్పు మేము ఇలా పని చేయకపోతే మా భార్యలను ఎలా బాగా చూసుకోగలం ఫ్యూచర్లో అందుకే మేము ఇంతలా పనిచేసి మిమ్మల్ని అసలు కష్టమే తెలియకుండా చూసుకోవాలని మా ఆశ ఇప్పుడు చెప్పు మేము పని చేయకపోతే ఎట్లా అని ఆమెకు చెప్తాడు ఆ మాటకు మిగిలిన ముగ్గురు కూడా అవునన్నట్లుగా తల ఊపుతారు హరి కూడా తల ఓపడం గమనించిన భవానికి ఒక చిలిపి ఆలోచన వచ్చి లక్ష్మి చేయి పట్టుకుని అవును లక్ష్మి నీకసలు మా అన్నయ్యని పరిచయం చేయడమే సరిగా లేదు అదిగో అతని మా అన్నయ్య అభిషేక్ చూడు ఎంత అందంగా ఉన్నాడో బ్లాక్ షూట్లో ఏమో ఆరు అడుగులు హెయిర్ స్టైల్ ఆ నవ్వు చూడు ఎంత అందంగా ఉన్నాడో కదా మా అన్నయ్య అని హరికి ఒక లుక్ ఇస్తూ చెబుతుంది తను ఎందుకు అలా చేస్తుందో అభి విజయ్ విశ్వాలకు అర్థం కాక ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తారు కానీ ఆమె మాటలు హరి అర్థం చేసుకుని ఎవరికీ కనిపించకుండా తన బిడికి వెళ్ళి బిగుస్తాడు కానీ ఆ విషయం భవానీ గమనిస్తుంది లక్ష్మి అభిని ఒకసారి చూసి మీ అన్నయ్య హ్యాండ్సమ్గానే ఉన్నాడు సో నువ్వు మరీ అంత హెచ్చులు పోవాల్సిన అవసరమైతే లేదు అని నవ్వుతూ చెప్తుంది భవానీ హరి వైపు ఒకసారి చూస్తూ ఎచ్చులు పోకపోతే ఎలా చెప్పు ఇంత హ్యాండ్సమ్ అన్నయ్య ఉన్నప్పుడు అతనికి పెళ్ళి కూడా చేయాల్సిన బాధ్యత నాదే కదా అని అంటుంది ఆ మాటకి హరికి అభికి ఒకేసారి పొలమారుతుంది భవానీ వెంటనే వాళ్ళ అన్నయ్య తల మీద చిన్నగా తట్టి మంచినీళ్లు ఇస్తుంది లక్ష్మి హరికి మంచినీళ్ళు ఇస్తుంది అలా వారు తేరుకున్నాక భవానీ హరివైపు చూస్తూ మీకెందుకు పొలమారింది హరిగారు మా అన్నయ్య కంటే పెళ్లి గురించి ఎత్తగానే పొలమారింది మీకెందుకు పొలమారింది అని అమాయకంగా అడుగుతుంది అప్పుడు అర్థమైంది సాయికి విజయ్కి భవానీ ఎందుకు అలా మాట్లాడుతుందో దాంతో వారు హరి ఏం చెప్తాడో అని హరివైపు చూస్తూ ఉంటారు ఈ విషయాలు ఏమీ తెలియని విద్య విశ్వ అభి తను ఎందుకు అలా అడుగుతుందో అర్థం కాక బ్లాక్ వేస్తో అలాగే చూస్తారు హరి ఆమె అడుగుతున్న దానికి చేసేదానికి కోపం వచ్చినా పైకి చూపించకుండా నాకు పొలమారటానికి ఏమైనా టైం చెప్పి రావాలా అని ఒకే ఒక మాట అంటాడు ఆ మాటకు సాయి విజయ్ నిరుత్సాహపడతారు భవానీ అవునని ఊపుతూ అవునవును దానికి టైం అక్కర్లేదు అంటూనే అభివైపు చూసి అవునన్నయ్యా లక్ష్మి మీద నీ అభిప్రాయం ఏంటి అని ఒక్కసారిగా అడుగుతుంది ఆ మాట ఎందుకు అడుగుతుందో తెలియకపోయినా ఈసారి విశ్వ కూడా కొంత ఆశ్చర్యపోతాడు దాంతో అతనికి చిరుకోపం వస్తుంది ఇది అంతా విద్య గమనిస్తుంది అవి మామూలుగానే తను నీకు చాలా మంచి స్నేహితురాలు సో తను కూడా మంచి అమ్మాయి అని సింపుల్గా చెప్తాడు ఆ మాటకు విశ్వ కొంచెం రిలీఫ్ అవుతాడు కానీ హరి పిడికిలి ఇంకా బీసుకుని ఉంటుంది ఎందుకంటే తనకు తెలుసు భవానీ ఇంతటితో ఆగదు అని తను అనుకున్నట్లుగానే అంటే అన్నయ్య నేను అడిగేది ఇప్పుడు లక్ష్మికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అంటే లక్ష్మి ఎలాంటిది అని నాకు బాగా తెలుసు కాబట్టి మంచి అబ్బాయి కావాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నువ్వే తనని పెళ్లి చేసుకోబోతున్నావు సో అప్పుడు నువ్వు లక్ష్మి గురించి నీ అభిప్రాయం చెప్తావా ప్లీజ్ అని అడుతున్నట్టుగా అడుగుతుంది కానీ ఆమె చూపు అంతా హరి రియాక్షన్ మీదే ఉంటుంది ఆమె మాటలు వింటున్న హరి తన సహనాన్ని కోల్పోతాడు అభి ఎందుకు భవానీ అలా అడుగుతుందో తెలియక ఆమె ప్రశ్నకు ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ ఉంటాడు మిగిలిన వాళ్ళు కూడా దాదాపు అదే పరిస్థితి విశ్వ కూడా కొంచెం కోప్పడతాడు కానీ బయటికి చూపించలేకపోతాడు ఎవరు ఏ సమాధానం చెప్పకుండా అలాగే ఉంటారు భవానీ వైపు చూస్తూ ఏందన్నయ్య చెప్పవు ప్లీజ్ చెప్పు అని క్యూట్ లుక్తో అడుగుతుంది అభి లక్ష్మి వైపు చూస్తాడు భవానీ ఎందుకు అలా చేస్తుందో తెలిసిన లక్ష్మి తలదించుకుని ఉంటుంది అవి చేసేదేం లేక సరే అని తల ఓపుతూ తను చాలా మంచి అమ్మాయి అలాగే అన్ని విషయాల్లో కూడా అన్నీ సక్రమంగా చేస్తుంది ఇంకా వంట విషయానికి వస్తే నేను ఒకసారి తిన్నాను నీకు వంట చేసినప్పుడు నువ్వు బాక్స్ తీసుకొచ్చిన రోజు అది చాలా బాగా ఉంది ఇంకా క్యారెక్టర్ పరమైతే నువ్వు ఇచ్చే సర్టిఫికెట్ చాలదా తను మంచి అమ్మాయి అవునో కాదో తెలుసుకోవటానికి తన క్యారెక్టర్ ఏంటి అని ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మి గురించి మాట్లాడుతూనే ఉండొచ్చు అది కూడా కేవలం నువ్వు చెప్పిన దాని ప్రకారం ఒకవేళ తనని అర్థం చేసుకుని తనతో లైఫ్ సెటిల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి తనకు బాగా తెలుసు ఆ అమ్మాయి లక్ష్మి సో నాకు తెలిసి లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అలాగే తను ఎప్పుడు ఏమి కోరుకోదు జస్ట్ ఉన్నతలో చాలు అనుకునే సింపుల్ అమ్మాయి ఆమెను ఎవరు పెళ్లి చేసుకున్నా చాలా సంతోషపడతారు అలాగే ఆమె కూడా చాలా సంతోషంగా వారిని చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుంది వారిని గౌరవిస్తుంది వారికి ఎటువంటి కష్టం తెలియకుండా చూసుకుంటుంది అలాంటి అమ్మాయికి ఖచ్చితంగా మంచివాడే వస్తాడు ఇంకా నా విషయం అంటావా నీకు తెలిసిందేగా అని అంటాడు ఆ మాటలకు భవానీ హరివైపు ఒక లుక్ ఇచ్చి అంటే ఒప్పుకోవాలి కానీ లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట అని అంటుంది ఆ మాటలు వింటున్న హరి చేసేదేం లేక కోపంతో అక్కడి నుంచి లేచి లక్ష్మి నాతో రా సాయి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోతాడు అతని వెనకాలే లక్ష్మి కూడా కంగారుగా వెళ్తుంది అతను అలా లక్ష్మితో కలిసి వెళ్ళిపోవటంతో విశ్వ విద్య ఇద్దరూ ఆశ్చర్యపోతారు హరి తన స్టడీ రూంలోకి వస్తాడు అలా వచ్చిన హరికి భవానీ చెప్పిన మాటలే గుర్తు వస్తూ ఉంటాయి కానీ అతనికి అర్థం కానిది ఏంటంటే అతను ఎందుకు అంత కోపడుతున్నాడు అని అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్న హరి ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది తను ఇంకా ఆరు నెలల్లో ఖచ్చితంగా నా నుంచి వెళ్ళిపోతుంది ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి హరికి నచ్చట్లేదు దాంతో అతను ఇరిటేషన్గా ఉంటాడు అలా కొంతసేపటికి ఆలోచిస్తూ ఏం జరుగుతుందో అసలు అతనికి అర్థం కావట్లేదు అలాగే తనకు రెస్టారెంట్లో విశ్వ అపి లక్ష్మి వైపు చూసిన చూపు అతనికి అస్సలు నచ్చట్లేదు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు తన ఎదురుగాని వైపు చూస్తారు లక్ష్మి తనది తనది మాత్రమే అని అనుకుంటాడు మరోవైపు విద్య విశ్వ కారులో వెళ్తుండగా విద్య చూస్తూ ఉంటే హరి లక్ష్మి చాలా క్లోజ్గా ఉంటున్నట్లు ఉన్నారు కదా అన్నయ్య అని హరి లక్ష్మిని తీసుకుని వెళ్ళడం గుర్తొచ్చి అంటుంది ఆ మాటలకు విశ్వ అంతగా పట్టించుకోకుండా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అలా ఏముండదులే అయినా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు బుద్ధుందా లేదా నీకు అని ఆమెను చిన్నగా కసరుతాడు విద్య ఆలోచిస్తూ అది కాదన్నయ్య ఒకసారి ఆలోచించు తన పర్సనల్ అసిస్టెంట్ ఫస్ట్ సాయి తర్వాతే లక్ష్మి అటువంటప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువగా లక్ష్మిని తనతో ఉంచుకుంటున్నాడు అందుకే అంటున్నా అని అనుమానంతో చెబుతుంది విశ్వ తన ఫైల్ చూసుకుంటూ అదేం లేదు అయినా ప్రాజెక్ట్ పని మీద సాయి ఇక్కడే ఎక్కువ ఉంటున్నాడని హరి ముందుగానే చెప్పాడు ఆ విషయం నీకు కూడా తెలుసు అయినా కూడా ఎందుకు ఎలా ఆలోచిస్తున్నావు అని ఆమె వైపు చూడకుండానే చెబుతాడు కానీ విద్య అతని వైపు చూస్తూ నాకెందుకో లక్ష్మి హరిని తన వలలో పడేసుకోవాలని చూస్తుంది అని అనిపిస్తుంది అని లక్ష్మి మీద అనుమానంతో చెబుతుంది ఆ మాటలకు విశ్వ ఫైల్ క్లోజ్ చేసి కోపంగా ఆమె వైపు చూస్తూ అందరినీ అనుమానించ మాకు విద్య ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని తర్వాత మాట్లాడు నాకు తెలిసినంత వరకు లక్ష్మి అలాంటి అమ్మాయి కాదు ఆ విషయం గుర్తుంచుకో అయినా లక్ష్మీ గారి మీద అలా అనుమానంగా నా ముందు అంటే అన్నావు ఇంకోసారి ఎవరి ముందైనా ఇలా అనాలని ట్రై చేసినా నేను ఒప్పుకోను అర్థమైందా అని ఆమెతో సీరియస్గా చెప్తాడు ఆ మాటలకు విద్య నొచ్చుకుని అతని వైపు చూడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తుంది అతనికి ఏం సమాధానం చెప్పదు అయినా కూడా విశ్వ ఆమెను అంతగా పట్టించుకోకుండా ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అలా వారు సైలెంట్గానే ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండి ఆఫీస్కి చేరుకుంటారు ఆఫీస్కి వచ్చాక కూడా విద్యాలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఆమెను హరికి దూరం చేయాలని అనుకుంటుంది కానీ అది ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా తను ఒక కన్నింగ్ ప్లాన్ చేస్తుంది కానీ ఇది విశ్వాకి తెలియకుండానే చేయాలని అనుకుంటుంది ఒకవేళ విశ్వాకి తన ప్లాన్ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోడు అని ఆమెకు తెలుసు అందుకే అతనికి తెలియకుండా చేయాలని నిర్ణయించుకుంది అలా అని ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి వారితో ఏదో మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది అలా ఫోన్ కట్ చేసిన విద్య హరి నువ్వు నా వాడివి నా సొంతం కాకుండా ఎవ్వరూ ఆపలేరు ఒకసారి నేను నాది అనుకుంటే ఖచ్చితంగా నా సొంతం చేసుకుంటాను చూస్తూ ఉండు నువ్వు కూడా నా సొంతం అవుతావు అని కన్నింగ్గా నవ్వుతుంది ఆమె ఏం ప్లాన్ వేసిందో ఎవరికీ తెలియదు మిగిలిన కథని మరొక భాగంలో విందామండి ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్